ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరామ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లాతో పాటు ఏలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లా అధికారులు, నగర ప్రముఖులు ఆళ్ల నానిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి పనులతో పాటు శుభకార్యాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాసరావు, నౌకపై సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, వైకాపా సీనియర్ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, మాజీ చైర్మన్ మంచం మైబాబు తదితర ప్రముఖులు, వైకాపా శ్రేణులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల డైరెక్టర్లు పాల్గొన్నారు. నన్ను జాత చేసుకోమ్మా. ఎందుకమ్మా నాకు తెలుసులే, ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో ఇప్పుడు ఎందుకులే. Thank you.